इवाळ जनसेन चीफ पवन कल्याण विशाख पर्यटन उत्कंठ रेकेत्तिस्तोंदी। फिशिंग हार्बर अग्नि प्रमाद बाधितुलकु पार्टी तरपुन ओक्कोक्करिकी 50,000 आर्थिक सहायं अंदजेयनुन्नारु। अयिते पवन परामर्श यात्रपै अधिकार पार्टी अभ्यंतरं व्यक्तं चेस्तोंदी। मत्स्यकारुलकु इस्तुन्नदि पवन कष्टार्जितमो पोलिटिकल प्याकेज्लो भागमो चेप्पालनि डिमांड् चेस्तोंदी। दीनिकि जनसेन स्ट्रांग् कौंटर् इच्चिंदि। दींतो अंदरि दृष्टि पोर्ट् सिटी मीद पडिंदि। विशाख फिशिंग हार्बर अग्नि प्रमाद बाधितुल चुट्टू राजकीय काकपुट्टिंदि। गत आदिवारं अर्धरात्रि 0 नंबर जेट्टी दग्गर लंगर वेसिन बोट्लो अग्गिराजुकुंदि। 49 बोट्लु अग्निकि आहुतैपोगा प्रमादानिकि गल कारणालु मानव तप्पिदमे अयिते अंदुकु बाध्युलनु गुर्तिंचे पनिलो दर्याप्तु बृंदालु निमग्नमय्यायि। मरोवैपु प्रमादं जरिगिन कोद्दि गंटल व्यवधिलोनी परिहारंपै क्लारिटी इच्चेसिंदि। ई मेरकु देब्बतिन्न 49 बोट्लकु 80% मेर प्रत्येक आर्थिक सहायं अमलु चेसिंदि। 7 కోట్ల 11 లక్షల రూపాయలు పరిహారం మొత్తాన్ని బాధితులకు అందజేశారు మంత్రులు। ప్రభుత్వం స్పందించిన తీరుపై మత్స్యకారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు। మరోవైపు హార్బర్ వేట తప్ప మరో ఉపాధి లేని జాలర్లకు అన్ని విధాలుగా అండగా ఉంటానని ప్రకటించిన పవన్ కళ్యాణ్ అందుకు తగ్గట్లుగా షెడ్యూల్ ఫిక్స్ చేశారు। పార్టీ తరపున ఒక్కొక్కరికి 50,000 రూపాయలు పరిహారం ఇచ్చేందుకు నేరుగా హార్బర్ కు రానున్నారు। పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసి కీలక విమర్శలు గుపించారు మంత్రి సీదరి అప్పలరాజు। వైసీపీ నేతలు వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది జనసేన। 100% పరిహారం చెల్లించాల్సిందేనని డిమాండ్ చేస్తోంది। ఇక ఇవాళ మధ్యాహ్నం విశాఖకు చేరుకున్న తర్వాత పవన్ నేరుగా ఫిషింగ్ హార్బర్ కు వెళ్తారు। అక్కడ మత్స్యకారుల పరామర్శ తర్వాత ఒక్కొక్కరికి 50,000 పంపిణీ చేస్తారు। బాధితులందరికి నా తరపున 50,000 రూపాయలు చొప్పున ఇస్తాను। ఓ 2 రోజుల్లో వచ్చే వాళ్ళందరికీ కలుస్తాను అని చెప్పి చాలా సంతోషం। నిజంగా నీ కష్టం వల్ల సంపాదించిన డబ్బులైతే సినిమాలు యాక్ చేసిన సంపాదించిన డబ్బులైతే నువ్వు ఇవ్వొచ్చు సంతోషం। నీ ఉదార స్వభావానికి మేము కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం। కానీ మత్స్యకారులను అవమానించినటువంటి నాయకుడు చంద్రబాబు, మత్స్యకారులను తొక్కేసినటువంటి నాయకుడు చంద్రబాబు, అలాంటి చంద్రబాబును మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి, అలాంటి చంద్రబాబు దగ్గరను మళ్ళీ ప్యాకేజీ తీసుకొని ఆ ప్యాకేజీ డబ్బులను మాకు ఇస్తావు అంటే మాకు వద్దు గాక వద్దు అని చెప్పి సందర్భంగా పవన్ కళ్యాణ్కి తెలియజేస్తాం।